నమస్తే నా పేరు రాధిక వెల్కమ్ టు మైత్రి న్యూస్ ముందుగా హెడ్లైన్స్ హోరా హోరీగా ప్రచారాలు చొప్పదండిలో అసోం సీఎం హుస్నాబాద్ లో ప్రియాంక గాంధీ సభలు ప్రచారంలో బీఆర్ఎస్ దూకుడు కరీంనగర్ లో గంగుల మానకొండూర్ లో రసమయి ప్రచారం శ్రీ చైతన్యలో ఫార్మసీ వారోత్సవాలు డ్రగ్స్ కంట్రోల్ పై విద్యార్థులకు అవగాహన करीमनगर जिला चोप्पदंडी पट्टणंलो बीजेपी अभ्यर्थी बोडिगे शोभकु मद्दतुगा असोम सीएम हिमंता बिश्वा शर्मा प्रचारं चेसारु पट्टणंलो रोड शोलो पाल्गोन्न आयन चोप्पदंडी नियोजकवर्ग बीजेपी अभ्यर्थी शोभनु आशीर्वदिंचालनी ओटर्लनु अभ्यर्थिंचारु बीजेपी राष्ट्र पालित प्रांताल्लो धरलु नियंत्रणलो उन्नायन्नारु తమ రాష్ట్రంలో పెట్రోల్ 90 రూపాయలకు లీటర్ ఉందని తెలంగాణలో 20 రూపాయలు అధికంగా ఉందని ఆరోపించారు బీఆర్ఎస్ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని నిరుద్యోగులకు ఉద్యోగ కల్పనలో విఫలమైందని అన్నారు ఈ సందర్భంగా పలువురు బీఆర్ఎస్ నాయకులు బీజేపీలో చేరగా వారికి కాషాయ కండువ కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు అసోం సీఎం పూరా లోగో కే లియే కామ్ కరేగా సోబాజీ గరీబ్ కే లియే కామ్ కరేగా ఔర్ आप लोगों का विकास के लिए काम करेगा गरीब घर का बेटा बेटियों को नौकरी मिलेगा गरीब को पेट्रोल डीजल कम दाम में मिलेगा गरीब को गैस का सिलेंडर फ्री मिलेगा चार सिलेंडर और हमारा माधिगा कम्युनिटी को भी न्याय मिलेगा जस्टिस मिलेगा ये हम लोग का वादा है और इसलिए आप सारे लोग कमल का सीन में लोटस का सिंबल में आप लोग बीजेपी को वोट दीजिए वोट देना है ना सबको देना है कोई नहीं जिताना है कि नहीं तब मेरा साथ बोलिए भारत ఎన్నికల టైంలో బీఆర్ఎస్ చెప్పే బూటకపు మాటలు నమ్మొద్దన్నారు కాంగ్రెస్ అగ్ర నాయకురాలు ప్రియాంక గాంధీ పదేండ్లుగా తెలంగాణలో బీఆర్ఎస్ అధికారంలో ఉందని ఏ లక్ష్యం కోసమైతే రాష్ట్రాన్ని తెచ్చుకున్నామో అందులో ఒక్కటైనా నెరవేర్చారా అని ప్రశ్నించారు ఈ పదేళ్లలో ఎంతమంది యువకులకు ఉపాధి ఉద్యోగాలు కల్పించారో చెప్పాలని బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని నిలదీశారు ప్రియాంక గాంధీ సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో కాంగ్రెస్ అభ్యర్థి పొన్నం ప్రభాకర్ కు మద్దతుగా నిర్వహించిన విజయభేరి సభలో పాల్గొని మాట్లాడారు కాంగ్రెస్ అగ్ర నాయకురాలు ప్రియాంక గాంధీ చిన్నమురుకనూర్ గ్రామాన్ని సీఎం కేసీఆర్ దత్తత తీసుకుని ఏమి అభివృద్ధి చేశాడని అన్నారు బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దె దించాలని తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ ను గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు ఆమె హుస్నాబాద్ కు మెడికల్ కళాశాల మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు సభ ప్రారంభంకి ముందు స్టేజిపై కాంగ్రెస్ అభ్యర్థి పొన్నం స్థానిక నాయకులతో కలిసి స్టెప్పులేశారు ఈ సభలో సిపిఐ జాతీయ నేత చాడా వెంకటరెడ్డి మాజీ ఎమ్మెల్యే అలగిరెడ్డి ప్రవీణ్ రెడ్డి ముఖ్య నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు రాష్ట్రంలో కేసీఆర్ మూడవసారి ముఖ్యమంత్రిగా తాను నాలుగవసారి ఎమ్మెల్యేగా విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు కరీంనగర్ బీఆర్ఎస్ అభ్యర్థి గంగుల కమలాకర్
నియోజకవర్గంలో అన్ని వర్గాల మద్దతు తనకు ఉందని, అభివృద్ధి సంక్షేమం పట్ల పూర్తి అవగాహన ఉందని అన్నారు. నగరంలోని డివిజన్లు, మండలాలలోని గ్రామాల్లో తన ప్రచారానికి భారీ స్పందన వస్తోందని చెప్పారు గంగుల. కరీంనగర్ నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించిన మంత్రికి ఘన స్వాగతం పలికారు స్థానికులు. కరీంనగర్ ఎస్ఆర్ఆర్ కాలేజీ గ్రౌండ్ లో ఉదయం వాకర్స్ ను కలిసి మద్దతు కోరారు బీఆర్ఎస్ అభ్యర్థి గంగుల కమలాకర్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన హయాంలో నగరం శరవేగంగా అభివృద్ధి చెందిందన్నారు. నియోజకవర్గ సమస్యలు, అభివృద్ధి, సంక్షేమంపై ప్రతిపక్ష పార్టీల అభ్యర్థులకు అవగాహన లేదన్నారు. గారడి మాటలు చెప్పే వారి మాటలు విని మోసపోవద్దని కోరారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు బండారి వేణు, కోటగిరి భూమగౌడ్, మాచర్ల ఎల్లాగౌడ్, ట్రస్మా అధ్యక్షులు శేఖర్రావు, కర్ర సూర్యశేఖర్ పాల్గొన్నారు. వెరీ గుడ్ షాట్. రివర్ ఫ్రంట్ కంప్లీట్ చేయాలి, కృష్ణ టెంపుల్ కంప్లీట్ చేయాలి, ఇస్కాన్ టెంపుల్ కంప్లీట్ చేయాలి, కృష్ణ వెంకటేశ్వర టెంపుల్ కంప్లీట్ చేయాలి, మెడికల్ కాలేజ్ కంప్లీట్ చేయాలి, రివర్ ఫ్రంట్ గొప్ప ఫ్లాట్ కంప్లీట్ చేయాలి. నేనే స్టార్ట్ చేసి నేను కంప్లీట్ హరిమాన రోడ్డు ఎట్లా చేసినాం, ఎన్ని వేల కోట్లు తీసుకొచ్చిన వేల కోట్లు అభివృద్ధి ఆగిపోవాలి. నైట్లో చూస్తే జిగేలు పడలేదు అనుకున్నారు. కేబుల్ బ్రిడ్జ్ ఇది ఒక తలమానికం సార్. రివర్ ఫ్రంట్ రివర్ ఫ్రంట్ వన్ ఇయర్లో మీకు సింగపూర్ వేస్ట్ అయితే అంత వాయిస్తుంది సార్. సార్ నా భూత నా భవిష్యత్తు తెలంగాణ ఫస్ట్ మొత్తం చూడండి ఎట్లా ఉంటుంది మీకు, ఎంతమంది దరిద్రం ఉండే తేడా ఉన్నాయి మామూలు లేదు. మీకు ఏ నగరం ఉండదు ఇంత మామూలు డబ్బులు తీసుకోవాలి, ఇంకా తీసుకొస్తా ఇంకా తీసుకొస్తా. రివర్ ఫ్రంట్ మీ భూమిలో విలువ తేడా అనుభవిస్తున్నారు. నగరంలోని 20-21వ డివిజన్ పరిధిలోని సీతారాంపూర్, ఆరపల్లి ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు బీఆర్ఎస్ అభ్యర్థి గంగుల కమలాకర్. ఈ సందర్భంగా ఆయా కాలనీ వాసులు గంగులకు ఘన స్వాగతం పలికారు. అభివృద్ధి కొనసాగాలంటే మరోసారి ఆశీర్వదించాలని ఓటర్లను అభ్యర్థించారు. సీఎం కేసీఆర్ సహకారంతో నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి చేశానని గుర్తు చేశారు. స్నానం చేసి దేవుని వంకి ఆ భోజనాలు కోవాలి తీసుకొని ఎటువంటి ఒకటే నెంబర్ కీస్ ఉంటే ఒకటే నెంబర్ అంటే కదా అది ఒకటే నెంబర్ ఉండేగా ఇంటికి రావడం పాన అదంతా వెళ్తుంది వేగం జరిగిన పానం కరకలా అంతేగా. మన తెలంగాణ చేసుకుంటే పానం అలకా అవుతుంది వేయడం తెలియదు కరకలాడు. మన నీ బిడ్డల భవిష్యత్ కోసం 40-50 సంవత్సరాల దరిద్రాన్ని చూసినాం. 40-50 సంవత్సరాల తాత ముత్తాత తప్పు అయితే 40-50 సంవత్సరాల దరిద్రం చూసినాం. మనం తప్పి అంటే ఇక మన పోరాటం మనం మనగొట్టలేదు. మన పోరాటం మనగొడదామా, తెలంగాణకు అన్యాయం చేద్దామా, ఈ దొంగలు కొడేద్దామా, ఈ దోపిడీలు కొడేద్దామా,
मोटो अंगी अंके पद संवस अभिवृद्धि नी का ओटेको नी तेलंगा ओटेको दंगल सत्यनायकुनी कांग्रेस पार्टी बीजेपी दिल्ली इधर तेलंगा तेलंगा न्याय से नी केसीआर का बिड गंगल करुणाकर् मूड सारे गेलो रेप नागो सारे गलते सीनियर एम एल केसीआर मुख्यमंत्री मंत्री ना मंत्री नीके पे कदर को पे संस्कार हीनुडु कव्वंपल्ली सत्यनारायण अन्नारु बीआरएस एमएलए अभ्यर्थी रसमय्य बालकृष्ण करीमनगर जिल्ला अलगुनूर डिविजन लो स्थानिक कॉर्पोरेटर नल्ला शारदा रवींदर तो कलिसि आयन एन्निकल प्रचारं निर्वहिंचारु ई संदर्भंगा आयनकु महिललु घन स्वागतं पलिकारु इप्पटिके अलगुनूर डिविजन अन्नि रंगाल्लो अभिवृद्धि चेंदिंदन्नारु इंका मिगिलिन पनुलनु कूडा त्वरलोने पूर्ति चेस्तामन्नारु बीआरएस प्रभुत्वं अंदिस्तुन्न संक्षेम पथकालु चेस्तुन्न अभिवृद्धि गुरिंचि विवरिंचारु ఈ కార్యక్రమంలో పొరండ్ల పిఎస్సిఎస్ చైర్మన్ సింగిరెడ్డి స్వామిరెడ్డి బిఆర్ఎస్ డివిజన్ అధ్యక్షులు జాపా శ్రీనివాస్ రెడ్డి బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు రావుల రమేష్ రాష్ట్ర నాయకులు కేతిరెడ్డి దేవేందర్ రెడ్డి మాజీ సర్పంచ్ తుమ్మనపల్లి శ్రీనివాసరావు దన్నంనేని నరసింగారావు గాండ్ల శ్రీనివాస్ బోయిని కొమరయ్య రామచంద్రారెడ్డి ఉన్నారు మొన్ననే టెండర్ అయిపోయింది మంచినే చేసిన బరాబరి చేసిందంటే అయ్యో అంటలేరు ఆడబిడ్డ పుట్టిందనంటే అదృష్ట లక్ష్మ పుట్టిందనే విధంగా ఆడబిడ్డల కోసం ఎన్ని పథకాలు తీసుకొచ్చిండో మీ అందరికీ తెలుసు అమ్మా కళ్యాణ లక్ష్మి కళ్యాణ లక్ష్మి ఇలా మీరు ఒక్కసారి ఆలోచించండి లక్కలైతే ఎవడన్నా పైసలు ఇచ్చినాడు ఉన్నాడమ్మా మీరే చెప్పురమ్మా ఓ ఏం చేసిండు రసమేన ఒక్కొక్కడి మైకులలో మాట్లాడుకుంటూ బట్టలు చింపుకుంటున్నారు ఒక్కొక్కరు బరాబరి చేసిండు లక్కలైతే ఎవడన్నా పైసలు ఇచ్చిరా ఇలా 116 రూపాయల పట్టుకొని సంచి పట్టుకొని మీ ఇళ్ళకు వచ్చి అబ్బకు చెక్కి పెట్టి చెల్లెకు చీర పెట్టి దండం పెట్టిన ఎమ్మెల్యేని చూసినారమ్మ పొట్టుని సపర్టుతైన సుపర్టుల ద్వారా కూడా ఇలా మీకు దొడ్డి బియ్యం ఇస్తా ఉన్నాను ఇట్లా దొడ్డి బియ్యం పాడగాను సూత వాసనత్తే తిందామంటే కడుపునొచ్చే అవేవలన తింటున్నాము ఇట్లా తీసుకురాగానే ఇట్లా వ్యాన్ వస్తుంది సుట్టపోడు వచ్చినాడు ఒక్కడు వాడు మనకి మంచిగా తెలుస్తుంది ఇట్లా రాగానే ఇట్లా వల్ల సంచిలలో పోతే మనకి అప్ప చెప్తే వాడు తీసుకొని పోతాడు ఇక నుంచి దొడ్డి బియ్యం లేవు 30 నాడు కారుకు ఓటేయాలి 7 తారీఖు నుంచి రేషన్ షాపుల దగ్గర అందరికి సన్న బియ్యమే అలుగునూరులో బాస్మతి బియ్యం బిర్యానీ బువ్వ ఇట్లా ఇచ్చిరా रंजान के बट पैसा पंपचीदा मोलक बतकम पंडक पंपचना रंजा पंपना क्रिस्टन पंपचुटा कल अंदर मन चूसक मन काबी दयगल्लू नीति गल्लू अलगनूर कार्यक्रम इंत गोपटी 30 ना अंदर अम्मा इंत ना आलोचना चयी मन अंटन चूड़ आड़बिडल दीवनाति पेटाले करीमनगर जिला गंगाधर मंडलम गट्टुबुत्कूर्लो चोप्पदंडी बीआरएस अभ्यर्थी सुंके रविशंकर को मद्दतुगा एन्निकल प्रचारं निर्वहिंचारु ग्राम सर्पंची कंकनाला विजेंदर रेड्डी आध्वर्यंलो बीआरएस नायकुलु कार्यकर्तलु गड़प गड़पकु तिरुगुतू करपत्रालनु पंपिणी चेशारु बीआरएस मेनिफेस्टोलो उन्न पथकालनु प्रजलकु विवरिस्तू ओट्लनु अभ्यर्थिंचारु ई संदर्भंगा सर्पंची विजेंदर रेड्डी मात्लाडुतू चोप्पदंडिनि अभिवृद्धि पदंलो नडिपिंचिन सुंके रविशंकर्नु मरोसारी गेलिपिंचालनि कोरारु बीआरएस हयांलोने तेलंगाना प्रजलु सुख संतोषालतो उन्नारन्नारु चोप्पदंडिलो मरोसारी गुलाबी जेंडा एगरवेयडानिकी प्रजलु सिद्धंगा उन्नारनि तेलिपारु सुंके रविशंकर भारी मेजारिटी तो गेलुस्तारन्न आशाभावं व्यक्तं चेशारु ई कार्यक्रमंलो बीआरएस ग्राम अध्यक्षुलु बोम्मरवेनी चंद्रय्य उप सर्पंच शैलजा श्रीकांत गौड़ वार्डु सभ्युलु पूदरी श्रीनिवास गौड़ चोक्कला श्रीनिवास प्रधान कार्यदर्शी बोड्डु मल्लेशं कार्यकर्तलु ग्रामस्थुलु पाल्गोन्नारु करीमनगर असेंबली नियोजकवर्ग कांग्रेस पार्टी अभ्यर्थी पुरुमल्ल श्रीनिवास एन्निकल प्रचारं निर्वहिंचारु करीमनगर लोनी रैतु बजार शनिवारं मार्केट वद्दा स्ट्रीट कॉर्नर मीटिंग लो आयन पाल्गोनी मात्लाडारु बीआरएस निरंकुश पालनकु चरमगीतं पाडेंदुकु ओटर्लु सिद्धंगा उन्नारन्नारु सोनिया गांधी प्रकटिंचिन 6 ग्यारंटी स्कीम्लकु मंची स्पंदन वस्तोंदन्नारु ई कार्यक्रमंलो करीमनगर असेंबली नियोजकवर्ग पीसीसी समन्वयकर्त मस्तान वली
మాజీ ఎమ్మెల్సీ టి సంతోష్ కుమార్, నగర కాంగ్రెస్ అధ్యక్షులు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, నాయకులు వైద్యులు అంజన్ కుమార్, డివిజన్ కాంగ్రెస్ అధ్యక్షులు పాల్గొన్నారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పేరు మీద, మూడు ఎకరాల భూమి పేరు మీద, దళిత బంధు పేరు మీద, బీసీ బంధు పేరు వర్గ ఇన్చార్జ్ శ్రీనివాస్ రెడ్డి ఆత్మహత్యకు తనకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. కరీంనగర్ 36వ డివిజన్ కార్పొరేటర్ దంపతులు గుగ్గిల్ల జయశ్రీ శ్రీనివాస్ నగరంలోని ప్రెస్ భవన్లో వారు మీడియాతో మాట్లాడారు. శ్రీనివాస్ రెడ్డి అనే వ్యక్తి 4 ఏళ్ల క్రితం నుండి తమకు టచ్లో లేరని, కొందరు తమను బదనాం చేసేందుకు తప్పుడు ప్రచారం చేశారని ఆరోపించారు. తమ ఇంటిలో నుండి చెక్ చోరీ చేశాడని, ఫోర్జరీతో బ్లాక్మెయిల్ చేసేందుకు ప్రయత్నించాడని అన్నారు. తమపై కక్షతో కొందరు శ్రీనివాస్ రెడ్డితో ఆత్మహత్య యత్నానికి పురిగొల్పారన్నారు. దీనిపై తాము పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. నిన్న జరిగిన సంఘటన చాలా విచారకరం. దాన్ని కొద్ది మంది వ్యక్తులు ప్రేరేపించి చావుదాకా తీసుకెళ్ళినారు. దాన్ని మేము వదిలిపెట్టాం, ఎందుకంటే చిన్నపిల్లలు ఇద్దరు ఉన్నారు. అన్యాయం జరిగింది. గత 8-9 సంవత్సరాల క్రింద మా ఇంట్లో నా గోల్డ్ పోయింది. అప్పుడు నేను 2 టౌన్లో కేసు పెట్టిన, కాకపోతే నేను ఒకటి గమనించుకోలేదు చెక్కుల గురించి ఇంట్లో, ఎందుకంటే అప్పుడు బండి కొనుక్కున్నా. ఆ బండికి నా చెక్కులు అవసరం ఉండే కానీ నేను ఎటువంటి డేట్ వేయలేదు దాని మీద. ఇప్పటికి కూడా చెక్కు మీద ఉంది, అందరు గమనించాల్సిన అవసరం ఉంది. ఆ చెక్కును కూడా మేము రిలీజ్ చేస్తాం బయటికి. ఆ చెక్కు ఆ రైటింగ్ నాది కానే కాదు, ఫోరెన్సిక్ ల్యాబ్లు ఉన్నాయి. టెక్నాలజీ ఇంత వచ్చింది, నా రైటింగ్కు దానికి సంబంధం లేదు కాబట్టి నేను దాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాను. ఇకపోతే రాజకీయంగా నన్ను ఎదుర్కోలేకనే కొద్ది మంది వ్యక్తులు తనని చావుదాకా ప్రేరేపించిండ్రు. చస్తాను అనుకోలే, ఏదో భయపెట్టియడానికి చేసిండ్రు, భయపెట్టించి మమ్మల్ని డబ్బులు లాగడానికి చేసిండ్రు. కానీ దురదృష్టవశాత్తు అది చావు మీదకి వచ్చింది, ఎందుకంటే అది అది టెంప్ట్ అయి తాగిండ్రా ఎట్లా తాగిండ్రా నాకు అర్థం, మాకు అర్థమవుతుంది. మా ఇంట్లో ఫ్యామిలీ మెంబర్ లాగుండే, పెళ్ళి కూడా మేమే చేసినాం. వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ తెలుసు, ఇంట్లో చిన్న పంచాయతీ ఉన్న 2,500 రూపాయలు ఇచ్చేది ఉంటేనే బండ్లు లాక్కపోయిన సంఘటన ఉంటే వాళ్ళు మా ఇంటి మీదకి వచ్చేవాళ్ళు. ఎందుకంటే మీరు చెప్తే వింటాడు శ్రీనివాస్ రెడ్డి అనే వ్యక్తి అని. తన దగ్గరికి వస్తే ఎన్నో సమస్యలు సాల్వ్ చేసిండు వాళ్ళై. 2,500కు విడిచిపెట్టిన వ్యక్తి 8,50,000 ఒక ఇండస్ఇండ్ బ్యాంకుల పనిచేసుకునే వ్యక్తికి 8,50,000 ఉంటాయా? నేను ఒక కార్పొరేటర్ని, నేను ఒక లేడీని, నాకు ఇచ్చినా అని చెప్పి పెడితే చెక్ ఎత్తుకపోయి నా గోల్డ్ పోయినప్పుడు ఎట్ ఏ టైం చెక్ పోయినట్టుంది. ఐఓబి బ్యాంక్ది. నా రైటింగ్ కానే కాదు, నేను దాని మీద కూడా నేను ఇప్పుడు స్టేషన్లో కూడా మేము కూడా దాన్ని ఫైల్ చేయబోతున్నాము. మీరు చెప్పాలి ఎట్లా చేస్తారంటే నేను ఫేస్బుక్ నుంచి తీపియడం జరిగింది. అంతేకాకుండా వాళ్ళ సొంత వదినల మీద చెక్ బౌన్స్ కేసులు, వాళ్ళ కుటుంబ సభ్యుల మీద చాలామంది కేసులు వేస్తే నేను పోయి బోయిన్పల్లి పోలీస్ స్టేషన్లో, 2 టౌన్ పోలీస్ స్టేషన్లో ఇతని మీద కేసులు అయినప్పుడు నేను పోయి మాట్లాడడం జరిగింది. అటువంటి ఇవన్నీ చేష్టలు చూడలేక ఇవన్నీ మద్దతు కాదు, ఇట్లాంటి మేము భరించలేమని చెప్పేసి నేను అతనికి దూరం పెట్టినా. కానీ దీని వెనుక రాజకీయ కుట్ర కోణం ఉన్నదని మాకు క్లియర్గా తెలుస్తున్నది. ఎందుకంటే 4 సంవత్సరాల నుంచి మా దగ్గర రానివాడు సడన్గా వెళ్ళి కోర్టులో విషం దాగి వీళ్ళు మాకు డబ్బులు ఇవ్వాలి, బంగారం ఇవ్వాలని ఆరోపించడం మాత్రం ఇది పక్క రాజకీయ కుట్రగానే మేము భావిస్తున్నాం. ఇందులో మాకు ఎటువంటి ఇలా సంబంధాలు లేవు. ఇన్ని రోజుల నుండి రానోడు ఇప్పుడు ఎందుకు ఆరోపించిండు అనేది కూడా మాకు అర్థం కావట్లేదు. అలా చెక్కు మా చెక్కు తను రాసుకొని మేము రాసినామని రాయడం ఒకటి, గోల్డ్ ఇచ్చినామని ఆరోపణలు, ఎలాంటి ఆధారాలు లేకుండా నిరాధారమైన ఆరోపణలు చేసి ఆత్మహత్య చేసుకొని వాళ్ళ కుటుంబానికి అన్యాయం చేస్తూ ఇటు మమ్మల్ని సొసైటీలో బంధనం చేయడానికి జరిగింది తప్ప ఇందులో మాకు ఎటువంటి సంబంధం లేదని తెలియజేస్తున్నాం. కరీంనగర్ అశోక్ నగర్ కన్యకా పరమేశ్వరి దేవి ఆలయంలో గురువారం ఏకాదశి వేడుకలు ఘనంగా జరిగాయి. ఆలయ అర్చకులు ఫణిశర్మ ఆధ్వర్యంలో ఆలయ కమిటీ చైర్మన్ చిట్టుమల్ల శ్రీనివాస్ సమక్షంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహిళలు పెద్ద సంఖ్యలో వచ్చి అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా చిట్టుమల్ల శ్రీనివాస్ మాట్లాడుతూ కన్యకా పరమేశ్వరి దేవి ఆలయంలో వివిధ ప్రత్యేక పూజాది కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఆత్మప్రదక్షిణీ నమస్కారాన్ని సమర్పయామి. ఆ దశావతారాలకి అక్షంతులు వేసి నమస్కారం చేయండి.
ఈరోజు స్థానిక వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయం లోపల మా ఆలయ ప్రధాన అర్చకులు ఫణి శర్మ గారి ఆధ్వర్యం లోపల భక్తులందరూ ఇక్కడ గురువారాల ఏకాదశి వ్రత సమర్పణ కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహించుకుంటున్నారు. నారాయణమూర్తికి దశావతారాలకు ప్రత్యేక పూజా కార్యక్రమాలు మా ఆలయ ప్రధాన అర్చకులు ఫణి శర్మ ఆధ్వర్యం లోపల భక్తులు చేస్తూ ఇక్కడ జాగార కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి తర్వాత గురువారాల ఏకాదశి చెల్లింపుల కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహిస్తున్న భక్తులకు ఈ కార్యక్రమంలో పాల్గొన్న భక్తులందరికీ మాతలందరికీ ఆలయ ట్రస్ట్ చైర్మన్ గా నేను చిట్టమల శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి కాశం రాజేశ్వర్ మరియు డైరెక్టర్ తాటపల్లి సుభాష్, నల్ల మహేందర్ గారు మీ అందరికీ ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. బీఎస్పీ అధికారంలోకి వస్తేనే తెలంగాణ రాష్ట్రంలో పేదల బతుకులు మారుతాయన్నారు మానకొండూరు నియోజకవర్గ బీఎస్పీ అభ్యర్థి నిషాని రామచంద్రం. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. బీఎస్పీ అధికారంలోకి రాగానే యువతకు 5 ఏళ్లలో 10 లక్షల ఉద్యోగాలు, ధరణి పోర్టల్ రద్దు, భూములు లేని ప్రతి పేద కుటుంబానికి ఎకరం భూమి, మండలానికి ఒక ఇంటర్నేషనల్ స్కూల్, వృద్ధులకు హాస్టల్, ఆహారం, ఉచిత వైద్యం అందిస్తామన్నారు. ఈ ప్రచారంలో బీఎస్పీ పార్టీ జిల్లా ఇన్ఛార్జి మందా బాలయ్య, మానకొండూరు నియోజకవర్గ ఇన్ఛార్జి వెంకన్న గౌడ్, ఉపాధ్యక్షులు మాతంగి మల్లేశం, మండల అధ్యక్షులు గుర్రం సత్యనారాయణ, ఉపాధ్యక్షులు ఒద్దిరాల అభిలాష్, కవంపల్లి సంపత్, ఆరెల్లి రాజు, కనకం రఘు ఉన్నారు. మరి నియోజకవర్గంలో భూమి లేని నిరుపేదలందరికీ ఒక ఎకరం భూమిని తప్పకుండా ఇస్తామని మేము వాగ్దానం ఇస్తా ఉన్నాం. అదేవిధంగా కాన్షీ యువ సర్కార్ పేరు మీద తెలంగాణ రాష్ట్రంలో 5 సంవత్సరాలల్లో 10 లక్షల ఉద్యోగాలు కల్పించి అందులో మహిళల పేరు మీదనే 5 లక్షల ఉద్యోగాలను ఇవ్వడానికి ఇవాళ ప్రణాళిక తయారు చేయడం జరిగింది. అదేవిధంగా బహుజన రైతు బీమా ధరణి పోర్టల్ తెచ్చి రైతులందరినీ మోసం చేసినందుకు ఇవాళ ధరణి పోర్టల్ను రద్దు చేసి విత్తు నుంచి విక్రయం వరకు రైతులందరికీ కూడా కనీస మద్దతు ధరను కల్పించి ప్రభుత్వం ద్వారానే కొనుగోలు చేస్తామని ప్రజలకు వాగ్దానం ఇస్తా ఉన్నాం. మరి దొడ్డి కొమరయ్య భూమి హక్కు ప్రతి కుటుంబానికి కూడా ఒక ఎకరం భూమి ఇస్తామని వాగ్దానం ఇస్తా ఉన్నాం. మరి అదేవిధంగా చాకలి ఐలమ్మ మహిళా జ్యోతి, చాకలి ఐలమ్మ మహిళా జ్యోతి పేరు మీద అంగన్వాడీ వర్కర్లను, ఆశా వర్కర్లను. కరీంనగర్ జిల్లా కొత్తపల్లి పట్టణంలో బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆయా వార్డుల్లో ఆయనకు ప్రజలు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ఏం చేశారో ప్రజలకు వివరించి ఓట్లు అడగాలని సూచించారు. తనను తిడుతూ అవినీతి ఆరోపణలు చేస్తూ ప్రచారం చేస్తున్నారని బీఆర్ఎస్ అభ్యర్థి గంగులపై ఆరోపణలు చేశారు బండి సంజయ్. బీఆర్ఎస్ పాలనలో సంక్షేమ పథకాలు లబ్ధిదారులకు చేరడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల కోసం పోరాడిన తనపై 74 కేసులు పెట్టారని ఆరోపించారు. కాంగ్రెస్ తోనే ముస్లింలకు రక్షణ ఉంటుందన్నారు వక్ఫ్ బోర్డ్ మాజీ చైర్మన్ ఖుష్రూ పాషా. కరీంనగర్ జిల్లా మానకొండూరు మండల కేంద్రంలో కాంగ్రెస్ అభ్యర్థి డాక్టర్ కవ్వంపల్లితో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో బీజేపీ, బీఆర్ఎస్, ఎంఐఎం పార్టీలు చీకటి ఒప్పందం చేసుకున్నాయని ఆరోపించారు. దీంతో ప్రత్యామ్నాయంగా ముస్లిం మైనార్టీలు కాంగ్రెస్ కు మద్దతునిస్తున్నారని తెలిపారు. కాంగ్రెస్ కల్పించిన 4% ముస్లిం రిజర్వేషన్లను తొలగిస్తామని అమిత్ షా ప్రకటిస్తే సీఎం కేసీఆర్ కనీసం ఖండించలేదన్నారు కవ్వంపల్లి సత్యనారాయణ. ఈ సమావేశంలో కాంగ్రెస్ మండల అధ్యక్షులు నందగిరి రవీంద్రాచారి, రామిడి తిరుమల్ రెడ్డి, మర్రి రాజురెడ్డి, మజీద్ కమిటీ అధ్యక్షులు సయ్యద్ సిరాజుద్దీన్ తదితరులు పాల్గొన్నారు. खाना भी डेवलप नहीं हुआ, किसी किस्म के माइनॉरिटीज को लोन्स भी नहीं दिए गए, यहाँ के लोगों को इग्नोर किया गया है. अब हमारे डॉक्टर साहब को जब जिताएंगे, डॉक्टर साहब जब आएंगे तो मैं आपको भरोसा दिलाता हूँ, कांग्रेस पार्टी ने अपने मैनिफेस्टो में रखा है प्रति नियोजकवर्गम के साथ प्रति डिस्ट्रिक्ट 5 एकड़ भूमि कब्रस्तान मैनिफेस्टो में रखा गया है कि कब्रस्तानों की हिफाजत की जाएगी, कब्रस्तानों की हिसारबंदी की जाएगी, नौजवानों को लोन दिया जाएगा, तालीम में ख्याल रखा जाएगा और यानी औरतों के लिए महीना बजाय भी देने का ऐलान किया गया, जो बेघर है उनको भी 5 लाख रुपए देने का ऐलान किया गया है. सिर्फ कांग्रेस पार्टी ऐसी पार्टी है जो अपनी मैनिफेस्टो में जो रखती है उस पर अमल भी करती है. आज कर्नाटका में देखिए आप, कर्नाटका से जो लोग आ रहे हैं, कर्नाटका की जो आवाम आ रही है वो बता रहे हैं कि किस तरीके से कर्नाटका में बेहतरीन माहौल बना हुआ है. हिंदू मुसलमान एक जैसी कैसा मना वहाँ पे आप हिंदू जो मुसलमान की एक
एकजहती के मनाजिर आप वहाँ देख रहे हैं। अल्हम्दुलिल्लाह जब कांग्रेस आ जाएगी और यहाँ पर भी जो है प्यार मोहब्बत अमन शांति कायम रहेगी। करीमनगर जिला तिम्मापूर मंडलंलोनी श्री चैतन्य फार्मसी कॉलेजी 62वा जातीय फार्मसी वारोत्सवालु प्रारंभमय्याई। ड्रग्स कंट्रोल असिस्टेंट डायरेक्टर डॉक्टर राजलक्ष्मी तो कलिसी ई कार्यक्रमान्नि प्रारंभिंचारु। कलाशाल चेयरमैन मुद्दसानी रमेश रेड्डी ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కష్టపడి చదివి ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని విద్యార్థులకు సూచించారు. ప్రతి మెడికల్ షాపులో ఫార్మసిస్ట్ ఉండాలని, రోగులకు సరైన సూచనలు చేస్తారని గుర్తు చేశారు. ఔషధాల వినియోగం దుష్పరిణామాలపై అవగాహన కలిగి ఉండాలని విద్యార్థులకు సూచించారు. ఈ సంవత్సర ఫలితాలలో అత్యుత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను అభినందించారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ కర్ర నరేందర్ రెడ్డి, కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ రామ నరసింహారెడ్డి, కళాశాల ప్రొఫెసర్ అప్పారావు, రవీందర్ రెడ్డి, రామ్ ప్రసాద్, చంద్రమౌళి, ధనంజయ్ పాల్గొన్నారు. This is the way, this is the time you need to focus on your education and concentrate on your studies, get good percentages, good marks and get a good placements. And I wish all the students, you will have a wonderful, I hope you will make this pharmacy a grand success. Thank you very much. Why? Because he will convert the dangerous chemical moieties to be a life-saving drug. Therefore, a pharmacist is a superhero in my opinion. A doctor, when you compare the pharmacist with a doctor, the doctor gives life to patient, how? Through medicines. But the pharmacist gives life to medicines. Okay? Pharmacist gives life to medicines. So we should be proud being a pharmacist, and we should uplift our pharmacy profession. Okay? We should love our profession. Anybody else love our profession? No. As a pharmacist, as a budding pharmacist, we should love our profession and make the profession strong. Okay? This is the message. And how we are going to make the profession strong? కరీంనగర్ బీఆర్ఎస్ అభ్యర్థి గంగుల కమలాకర్ కు రోజురోజుకు మద్దతు పెరుగుతోంది. తాజాగా 12 వివిధ అసోసియేషన్లు మద్దతు తెలిపాయి. ఈ మేరకు ఆయా సంఘాల ప్రతినిధులు మంత్రి గంగులను కలిసి మద్దతు తెలిపారు. ఈ ఎన్నికల్లో గంగుల గెలుపు కోసం కృషి చేస్తామని స్పష్టం చేశారు. కరీంనగర్ లో వివిధ అసోసియేషన్ ప్రతినిధులు ఏర్పాటు చేసిన సమావేశానికి బీఆర్ఎస్ అభ్యర్థి గంగుల కమలాకర్ హాజరయ్యారు. ఈ ఎన్నికల్లో తాము బీఆర్ఎస్ కు మద్దతు ఇస్తున్నట్లు వారు ప్రకటించారు. ఈ సందర్భంగా మంత్రి గంగులను ఘనంగా సత్కరించారు. కరీంనగర్ జిల్లా ఇండస్ట్రీస్, గ్రానైట్ అసోసియేషన్, ఫ్యాక్టరీస్ అసోసియేషన్, క్వారీస్ అసోసియేషన్, లారీ, రైస్ మిల్స్, మట్ ట్యాంకర్స్, ఛాంబర్ ఆఫ్ కామర్స్, ఫర్టిలైజర్స్, కిరాణా అండ్ జనరల్ ఆయిల్ మర్చెంట్ అసోసియేషన్, లారీ అసోసియేషన్, పెట్రోల్ బంక్, జ్యువెలరీ, ఐరన్ స్టీల్, ఎల్ఐసి ఏజెంట్స్ అసోసియేషన్ మద్దతు తెలిపాయి. ఆయా సంఘాల ప్రతినిధులు నర్సింగారావు, రాజశేఖర్, రొడ్డా మధు, గౌరిశెట్టి మునీందర్, ఎలగందుల మునీందర్, పెద్ది రమేష్, వినోద్ రమేష్, శ్రీనివాస్, గట్టు రాజయ్య తదితరులు మంత్రి గంగులను కలిసి మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆయా సంఘాల ప్రతినిధులకు గంగుల కమలాకర్ కృతజ్ఞతలు తెలిపారు. అది చాలా చిత్తూరు తెలంగాణ తెలంగాణ చిత్తందంటే నన్ను కూడా నన్ను నష్టం చేసిండు కాబట్టి నేను ఒక పదవి ఖర్చు పెట్టుకొని నెంబర్ వాళ్ళు ఓడగొట్టాలని పర్సన్స్ మన ఇంబడి ఉండదు. ఇప్పుడు అంతా నన్ను నేను కథను ఓడగొట్టాలని చెప్పి ఒక చిత్తు తీసుకొని రావద్దు ఎందుకంటే నాకు నచ్చలేదు. అందుకే 20 సంవత్సరాల నుంచి రాజకీయంలో ఉన్నాను. నిజంగానే వేరే ఎవరో వేరే ఒకటి మాట్లాడలేదు. ఇంత పెద్ద గ్రానైట్ ఫ్యాక్టరీస్ వస్తుంది, మ్యాక్సిమం నా కాన్సెప్ట్ పనిచేస్తుంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. హోరా హోరీగా ప్రచారాలు. చొప్పదండిలో అసోం సీఎం, హుస్నాబాద్ లో ప్రియాంక గాంధీ సభలు. ప్రచారంలో బీఆర్ఎస్ దూకుడు.
కరీంనగర్ లో గంగుల మానకొండూర్ లో రసమయి ప్రచారం. శ్రీ చైతన్యలో ఫార్మసీ వారోత్సవాలు. డ్రగ్స్ కంట్రోల్ పై విద్యార్థులకు అవగాహన. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మా ఇత్ర న్యూస్. మేము లోకల్ మాడ కరీంనగర్. సైన్ అవుట్ రాధికా.